పెద్దలకు అందాల్సిన బియ్యం పక్కదారిన పడుతున్నాయి. ప్రకాశం జిల్లా యూపూరుపాలెం సమీపంలో 400 బస్తాలు రేషన్ బియ్యం పక్కదారిన పడుతున్న విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గుర్తించారు. దీంతో ఈ 400 బస్తాలను ఆ లోడ్తో ఉన్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. సుబ్బారెడ్డి గారికి రాబడిన సమాచారం మేరకు డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వీటిలో కొంత మంది టీం వచ్చారు. వచ్చి ఈ చీరాల బైపాస్ దగ్గర ఒక ఎలాంటి బిల్లులు లేకుండా టీడీఎస్ రైస్గా భావిస్తున్న సుమారు అంచనా ఇంకా తేలాల్సింది. 400 బస్తాలు అనేసి అంచనా ఉంది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం.